राष्ट्र मतद इटना एक् अरक आंध्र वरीसा बॉर्डर दी गंजाई विपरीत अमत गंजाई गंजाई अमत गंजाई मुख्य युवत गंजाई मत्त पड़कें गंजाई मत्त पड़ते एम जरूदे मत अवयवाल नाशनमता है। गंजाई मत्त एवर प्रोत्साहिस्तुन्नारु वैसीपी प्रोत्साहिस्तुन्न गंजाई सागुनु वैसीपी गंजाई प्रोत्साहिस्तुंदि काकीनाड गंजाई की गेटवे अयिपोयिंदि తల్లిదండ్రులు ఏడుస్తున్నారు నేను అడిగాను ఒక్క కులమా అని అడిగాను ఒక్క కులమే చేస్తాం కాదన్న అన్ని కులాల్లోని యువత నాకు తెలియట్లేదు గంజాయి మత్తులు ఉండిపోయారు కొంచెం చెప్పన్న అని చెప్పి తల్లి ఏడుపు నా కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఆ తల్లి బాధనే మీ కుటుంబ సభ్యులకు నేను చెప్తున్నాను దయచేసి గంజాయి మత్తులో ఎవర్న ఉంటే దయచేసి పోలీసుకు కూడా చెప్తా ఉన్నాం మీరు చూస్తూ యువతని గంజాయిని తాగుతుంటే మీరు ఆ పాప ఎంత దారుణంగా ఉంది అంటే కన్సంప్షన్ వేరు వ్యాపారం వేరు గంజాయికి వాళ్ళ మనిషి అయితే వదిలేస్తున్నారంట పాప ఏది ఒకసారి తాగిన వాళ్ళని మట్టుకు వాళ్ళ మీద ఫుల్ కేసులు పెడతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు అసలు ఇవన్నీ కాకుండా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గంజాయి ఈ స్థాయిలో లేదు సంపూర్ణంగా లేదు నేను ఎప్పుడు చెప్పట్లా ఇంత స్థాయిలో గంజాయి వాడకం ఉంది అంటే అధికారం పక్షం అండ లేకుండా ఈ గంజాయి ఇలా నడవదు ఇది నేను మొన్న అమిత్ షా గారికి కూడా ఇదే మాట అన్నారు గంజాయికి అడ్డ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడి నుంచి మొత్తం దేశం మొత్తం మీద ఎక్కడ శీలావతి అనే ఒక గంజాయి రకం మొత్తం బయట దేశాలతో వెళ్లిపోతుంది దీని వెనక ఎవరు ఉన్నారు గంజాయి గేట్వే ఆఫ్ గంజాయి కాకినాడ फार्मर डीजीपी डीजीपी का पनचे गौतम सावंग गंजाई मोकल तगल पड़ते रूजल आये पदवी विरमण जो पंपार आदो पोस्ट अटे निजाइती गल अधिकारी निबड़ते वाल अच्छे पंपार इधी प्रभुत्र गंजाई इलाटो असल लेकिन वराडिकेटे इपू पैर इंत తూతు మంత్రంగా నడిచే వాటిని అసలు ఆ పంటనే లేకుండా ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ లైఫ్ కూడా మార్చడానికి వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకు జీవనోపాధి ఇంకో రకం కల్పించడానికి ఆ ఏరియాలో ఎక్కడైతే పండిస్తున్నారు ఇది సిన్సియర్ అటెంప్ట్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ అటెంప్ట్ ఇక్కడ చేస్తున్నారు దాని ఫలితాలు మీకు రెండు మూడింటిలో కనిపిస్తాయి కంప్లైంట్లు పెరిగింటాయి ఎందుకంటే నిర్భయంగా పోయి కంప్లైంట్ చేయగలుగుతున్నారు ఫాస్ట్గా త్వరగా శిక్షలు పడుతున్నాయి ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి అవుతున్నాయి ఇక్కడ చూడాలి ఏదైనా పాజిటివ్ ఎఫెక్ట్ చూడాలంటే ఇంకా మిగిలిన నంబర్లు అంటారా నంబర్ల రీత్యా చూసినా క్రైమ్ బ్యూరో అదే రికార్డు చూసినా కూడా అప్పుడు చూసి తక్కువే ఉంటాయి ఎందుకు కళ్ళు మూసుకొని చెప్పగలుగుతున్నా అంటే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి కాబట్టి దీంట్లో వీళ్ళు ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి ఏదైతే చూపుతున్నారో నేను ఇంతకుముందు అన్నట్టు ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్నారు ఒకటి వాళ్ళకి ఇష్యూస్ లేవు క్వశ్చన్ చేయడానికి చెప్పడానికి వాళ్ళకు లేదు క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు అలాంటి ఇష్యూస్ లేవు ఇంకా మిగిలింది ఏదంటే లేని ఏదైనా క్రియేట్ చేయాలి అది చేసింది ఈజీగా ఎవరికైనా ఎక్కుతుందంటే పేపర్లు టీవీలు చూసే వీళ్ళకి ఎక్కువ ఎక్కుతుంది అనేది ఇవి తీసుకొచ్చి పెడుతున్నారు అందులో నిజం లేదనే అందరికీ తెలుసుకునేది రికార్డ్స్ చెప్తున్నాయి వాస్తవం వేరే రకం కాదు ఒక 15 ఏళ్ల ఆడబిడ్డని ఏడిపిస్తూ ఉంటే 16 ఏళ్ల ఆడబిడ్డను 17 ఏళ్ళ ఆడబిడ్డను ఏడిపిస్తూ ఉంటే 15 ఏళ్ల తమ్ముడు కులం ఏదైనా కావచ్చు వాడు కులాల గురించి ప్రస్తావన కాదు 15 ఏళ్ల తమ్ముడు మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నావు అని చెప్పి అడ్డుకుంటే దుర్మార్గంగా బాపట్లలో ఒక గ్రామంలో తీసుకెళ్ళి కిరోసిన్ పోసా పెట్రోల్ పోసా అంటించేశారు 15 ఏళ్ల బిడ్డని ఎక్కడ చూసినా అంటే ఎందుకు చెప్తున్నానంటే రాజు నీతి తప్పితే నేల సారం తప్పుతుంది తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారంట అంటే మనల్ని పాలించే నాయకులకు బాధ్యతగా లేకపోతే
అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఎందుకు క్రైమ్ పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనలో ఎప్పుడు లేనంతగా ఎందుకు క్రైమ్ పెరిగిపోయిందని మీరందరూ ఒకసారి ఆలోచించాలి ఎందుకు చెప్తున్నానండి మాట సొంత చిన్నాయన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చచ్చిపోతే ఏం చేయారు ఎవరు చంపేశారని చెప్పాలి కదా కాదు ఆయన ముందు హార్ట్ అటాక్ తో చనిపోయారు ఎలక్షన్ ముందే స్టార్ట్ అయింది ఇలా క్రైమ్ హార్ట్ అటాక్ తో చనిపోయారని మీరు ఎలా చెప్తారు అంటే ఏదో హషప్ చేయడానికి ప్రయత్నం చేశారు దాయడానికి ప్రయత్నం చేశారు బెదిరించడానికి ప్రయత్నం చేశారు ఒక కుర్రాడిని చంపేశారు ఇంకో కుర్రాడిని చచ్చిపోతానని చెప్పి ఆ గ్యాంగ్ కుర్రాడు చెప్తా ఉన్నాడు సిబిఐ అధికారులను బెదిరించారు సిబిఐ అధికారులు లోపలికి వస్తానంటే ఆ మెయిన్ చేసిన వ్యక్తిని పట్టుకుందామంటే చేసే స్థాయిలో లేదు అమాయకంగా కోనసీమ అల్లర్లలో అబంశుభం తెలియని కుర్రాళ్ళు మీరు 250 మందిని జైల్లో పెట్టడానికి చట్టాలు పనిచేస్తాయి కానీ అడ్డగోలుగా చిన్నాయిని చంపిన వాళ్ళని వెనకేసి రావడానికి మొత్తం సంపూర్ణమైన పోలీస్ వ్యవస్థ అండగా ఉంటే మనం ఏం చేయగలం ఎంత బాధాకరంగా ఉంటుంది మీకు ఇలాంటి సమాజం కావాలా ఇలాంటి ప్రభుత్వాలు కావాలా ఈరోజు వద్దు మీరు మీరు ఇట్లా ఆలోచించకండి ఆవేదన మీరు ఉద్వేగంతో ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ ముగ్గురు మాట్లాడుతుంది అంత లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది రాష్ట్రంలో అనే ఒక లైన్లోనే ప్రధాన మీరు ఆ స్కీమ్ గమనిస్తే వాళ్ళది ఈనాడు ఆంధ్రజ్యోతి టీడీపీ పవన్ కళ్యాణ్ ఎట్సెట్రా 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 కమ్యూనిస్టులో కొంతమంది లేదా కమ్యూనిస్టులో పూర్తి ఆగనకంగా ఉండేవాళ్ళం జడ శ్రవణ కుమార్ అని ఎవరో పార్టీ వీళ్ళు పెట్టించిన వ్యక్తితో సహా వీళ్ళందరికీ తయారయ్యే అజెండా అంతా కూడా ఈసారి గతంలో కంటే పూర్తిగా ఈ మీడియా సంస్థలనే తయారవుతుంది అనే ఉద్దేశం ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంకా దాటి వెనకండి తోకలు వీళ్ళు ఎప్పుడైతే చేస్తున్నారో దీన్ని తీసుకుని మోయడమే వాళ్ళ పని అవుతుంది దానికి అవసరమైన థాట్ ప్రాసెస్ చంద్రబాబు దగ్గర నుంచి రావచ్చు తెలియదు ఇక్కడ తయారవుతుంది అక్కడ పోతుంది పోగానే మీరు గమనిస్తే ఎక్కడో పల్లెలో మారుమూలు ఏదన్నా జరిగినా అంతకుముందు ఎక్కడో సింగిల్ కాలం ఉండేది ఈరోజు అది పెద్దది వార్త అవుతుంది పెద్ద స్టోరీ వస్తుంది దాని మీద ఉద్యమాలు దాని మీద చంద్రబాబు నాయుడు ట్వీట్ వస్తుంది లోకేష్ ట్వీట్ వస్తుంది పవన్ కళ్యాణ్ ట్వీట్ వస్తుంది అలాంటివి ఐదు కాగానే గవర్నర్ దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇస్తారు ఇంకా ప్రెసిడెంట్ దగ్గరికి పోతున్నారు లేదు పోతారేమో తెలియదు ఇది ఎంత జరగగానే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కి ఎక్కడికో ఇస్తారు ఇదంతా అయ్యేసరికి రాష్ట్ర మొత్తం శాంతి భద్రతలు మొత్తం లేవు ఆర్టికల్ పాలన పెట్టాలని చెప్పేసి చెప్తారు ఇది ఒక స్కీమ్ ప్రకారం నడుస్తుంది నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఏ సొసైటీలో అయినా ఎంత గవర్నమెంట్ ఉన్నా కూడా అవాంఛనీయమైనవి ఇండివిజువల్గా ఎక్కడో జరిగేవి జరుగుతుంటాయి ఇదే చంద్రబాబు నాయుడు గతంలో ఎక్కడో ఏదో జరిగితే ప్రతి వ్యక్తి దగ్గర నేను పోలీసుని పెట్టలేను కదా అని ఈయన అన్నాడు అలాగే పుష్కరంలో చనిపోతే కుంభమేళలో చనిపోలేదా అన్నాడు ఆయన పెద్ద మనిషి తన పవర్లో ఉన్నప్పుడు అది అన్నాడు మేము అది కూడా అన్నట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేశారు మహిళల మీద ఎలాంటి జరగకుండా దిశ యాక్ట్ తీసుకొచ్చారు దాని అది ఇంకా దీంట్లోకి రాకపోయినా దాని ఇంప్లిమెంటేషన్లో అయితే ఫాస్ట్గా ఉన్నాం ఫాస్ట్ ట్రాక్ కోర్టు పనిచేస్తుంది అలాగే మహిళా పోలీసులను పూర్తిగా సచివాలయాలు కటాయి చేశారు అంటే వ్యవస్థను పటిష్టం చేయడము ఎఫెక్టివ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఈ రెండు చేయడం ద్వారా ఎంకరేజ్ చేయడం ఎక్కడైనా కంప్లైంట్ ఉంటే ఇంతకుముందు బయటకు వచ్చేది కాదు కంప్లైంట్ బయటకు వస్తుంది దానికి సొల్యూషన్ కూడా ఇమీడియట్ చూడడం పోలీస్ స్టేషన్ నుంచి ఈ మొత్తం మెషినరీని ఇది చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎఫెక్టివ్గా దాన్ని కంట్రోల్ చేస్తున్నారు దివ్యాంగులు అంటే ఈ ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయిందంటే నేను సిద్ధమఠంలో కడపలోని సిద్ధమఠంకి వెళ్ళినా ఏ మూల ఏ ప్రాంతానికి వెళ్ళినా దివ్యాంగులు కూడా బెదిరిస్తారు దివ్యాంగులు చక్రాల కుర్చీకి పరిమితమైన జీవితాలని కూడా బెదిరించేస్తారు ఒక కౌలు రైతు కుటుంబం దివ్యాంగులకి బిడ్డల తండ్రి చనిపోయి ఆ బిడ్డలు దివ్యాంగులు నువ్వు అబ్బాయి నా దగ్గరికి వస్తానంటే వాళ్ళ అమ్మని తీసుకొని నా దగ్గరికి వస్తానంటే బెదిరించేశారు వైసీపీ వాళ్ళు కడప సిద్ధవటంలో పోనీ కడపకే పరిమితం అయిందా అంటే ఇక్కడ కూడా బెదిరింపులు మనకి పెన్షన్లు ఇవ్వకపోవటాలు 3000 రూపాయలు పెన్షన్ ఒక ఇంట్లో ఒక దివ్యాంగులు ఒక వ్యక్తి ఉంటే ఎంత కష్టం మీరు ఎలా మనం వర్ణించలేము అది ఎంత ఏడుపు ఉంటుంది
బిడ్డల కి మలమూత్రాదులు కూడా తల్లిదండ్రులు వయసుచ్చిన మలమ బిడ్డల కి మలమూత్రాదులు కడగాలి ఎవరు నర్సులు ఉండరు అలాంటి వాళ్ళకి ఎంత మానవతా దృక్పథంతో ఉండాలి మనందరం ప్రభుత్వం ఇంకెంత మానవతా దృక్పథంతో ఉండాలి మన కాకినాడలో కుర్రోడి దగ్గర నుంచి ఏమీ కదలదు ఒళ్ళుకి అతుకుపోయింది కుర్చీకి ఆ అబ్బాయి మీద జోకులు ఎరా నువ్వు ఎగిరి పడుతున్నావేంటి ఇట్లా తూలనాడేటట్టు ఈ వైసీపీ వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు కుర్రోడి కన్నీళ్లు పెట్టుకున్నాడు వైసీపీ పెద్దలందరికీ చెప్తున్నాను మీరు గంజా తోటి మహిళల మీద మీరు మహిళా తల్లుల మీద మీరు మీరు క్షోభ తెచ్చారు వాళ్ళకి అలాగే మీరు సారా అక్రమ శాసనం మీద సారా నిషేధం అని చెప్పి ఈ రోజు సారా అమ్ముతుంటే జీవితాలను చిత్రం చేస్తా ఉన్నారు అలాగే ఈ రోజున ఈ దివ్యాంగుల పిల్లల్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు క్షోభ పెడతా ఉన్నారు మీరు ఎవర్ని క్షోభ పెట్టినా అంతకి అంత వచ్చే ఎన్నికల్లో మేము బదులు తీర్చుకుంటాం ప్రజలు తిరగబడతారు కేవలం ప్రచారానికి మాత్రమే ప్రభుత్వం చేస్తుంది ఎక్కడ సమస్యలు అక్కడే క్షేత్రస్థాయిలో ఉన్నాయని చెప్పి జనసేన ఆరోపిస్తుంది ఇష్యూ స్పెసిఫిక్ తీసుకొని రావాలా పర్టికులర్ ఇక్కడ ఎక్కడ ఉందని చేస్తే వాటిని రెఫర్ చేస్తారు వాళ్ళు ఎందుకు మీరే చేయొచ్చు మీడియా వాళ్ళే ఓ పవన్ కళ్యాణ్ అన్నారు ఎందుకు చంద్రబాబు నాయుడు అన్నారు ఎందుకు మీడియా వాళ్ళే మీరే పాయింట్అవుట్ చేయండి ఇది పలానా చోట రాలేదు కారణం ఏదో ఉంటుంది అది ఏదో ఉందో కనుక్కునే ప్రయత్నం చేయండి లేదు ఏ కారణం లేకుండానే ఆగింటే తీసుకొచ్చేస్తే ఇమీడియట్ యాక్షన్ కూడా ఉంటుంది యాక్షన్ లేకపోతే దాన్ని పాయింట్అవుట్ చేయండి అప్పుడు పొరపాటు ఈ వైపు ఉంటుంది సో దీన్ని ఈ స్ఫూర్తితోనే చూడాల్సిందే వాళ్ళకైతే అప్పీల్ చేయదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు ఇది ఈ కార్యక్రమం మింగుడుపడదు తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ జనసేనకు కానీ ఇంకోరికి కానీ ఎవరన్నా ఉంటే ఇలాంటివి రాకూడదని వాళ్ళు కోరుకుంటారు ఎందుకంటే రాజకీయంలో చాలా సులభంగా చేయాలని వాళ్ళు కోరుకుంటారు మీడియా వరకు అది లేదు కాబట్టి మా అప్పీల్ మీడియాకి ఏదంటే దీన్ని ఈ చైతన్యవంతం చేసే కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి ఎక్కడైనా ఇవి సరిగా నిజంగా కావట్లేదంటే అవి తీసుకొని రండి ఎక్కడ ఇట్లా సవరణలు చేసుకుంటే ఇంకా బాగుంటుంది యూ కెన్ రీచ్ ఫర్దర్ అనుకుంటే అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు అనేది కోరుతున్నాను ఒత్తిడితో చేస్తున్నారు రోజు పర్వాలేదు ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఎంటైర్ పార్టీ కలిసింది ఇది ఎట్లుంటుందంటే ఫెయిల్ అయ్యే పరీక్షకు బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థి విద్యార్థి లేదా మంచి ఇది స్కోర్ చేసే విద్యార్థి ఉత్సాహంగా ఎట్లా పోతారు ఏమి చేయలేని ఎగ్జామ్ అంటే భయపడతారు టీడీపీ లాంటి వాళ్ళు ఇంకొకరు అయితే భయపడాలి మా పార్టీలో ఉండేవాళ్ళు పోతుంటే ఆ రిసెప్షన్ చూస్తే దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ వాళ్ళకి అన్ని రకాలుగా అంటే ఇన్నాళ్ళు ఈ నాలుగేళ్లలోనే దశాబ్దాల్లో జరగండి కళ్ళ ముందు కనపడుతుంది సహకారమైంది దీన్ని ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అంతకంటే రాజకీయాల్లో ఉండేవాడికి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవాళ్లకు వేరే ఆనందం కలిగించే విషయం ఉంటుందని నేను అనుకుంది జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి ఇదే మన నినాదం మన ఎలక్షన్ల నినాదం ఇదే అమలాపురం మొత్తం ప్రతిధ్వనించే మొత్తం ప్రతిధ్వనించేలా రాష్ట్రం దేశం అంత ప్రతిధ్వనించేలా ఈ నాలుగే అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం పోవాలి నేను అభివృద్ధి జరగాలంటే అరాచకం ఆగాలంటే జనం బాగుండాలంటే హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ హలో ఏపీ ఇట్లా డైలాగులో చంద్రబాబు వాళ్ళు ఎవరు రాయించుంటారో అది పలుకుతుంటారు లేదా సినిమా స్టార్ కదా ఆ స్క్రిప్ట్లో ఏముంటే దాన్ని చెప్తాడు తప్ప దాని గురించి ఆయన ఇది ఉంటుందని అయితే నేను అనుకోవాలి
నేనుకోవట్ల ఆయననే రెండు ఈ రోజు కాదు ముందే అన్నాడు చాలా సీరియస్ లోగానే ఓటు ఇచ్చారు ఏమని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేది నా పవిత్ర కర్తవ్యం అన్నాడు అక్కడే తన ఇంటెన్షన్ ఏది చంద్రబాబును తీసుకొని రావాలనేది నేను ముఖ్యమంత్రి కాదనుకోలేదు అక్కడే ఆయన పెద్ద స్లోగను పెద్దది ఏదన్నట్టు అక్కడే ఇచ్చేశాడు స్టేట్మెంట్ నేను ముఖ్యమంత్రిని కానన్నాడు తను లేదా అందే బీజేపీతో సహా అందరు సపోర్ట్ చేయాలన్నాడు దీనికి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్నాడు ఇవన్నీ కలిసి ఎవరిని సీఎం అవుతారంటే ఇంకా ఆటోమేటిక్ చంద్రబాబు అవుతాడు లేదు అదే కదా అని ఉద్దేశం అంటే దాన్ని ఎక్కడ ఖండించను కూడా ఖండించట్లేదు అది పెద్దది పొలిటికల్ గా ఆయన తీసుకున్న ఇచ్చిన స్లోగన్ కానీ ఇంకోటి కానీ అక్కడే తన దివాలా కోతనము అసలు ఒక తన పొలిటీషియనే కాదు తన పెయిడ్ ఇది అనేది అక్కడే అర్థమవుతుంది వెళ్ళేటప్పుడు వీటికే ఉంది ఏదో స్క్రిప్ట్లో డైలాగ్ లాగా ఉంటే దానికి ఎవడో సోషల్ మీడియా మా వాళ్ళు ఎవరు పెట్టేస్తున్నారు హలో ఏపీ బై బై పెయిడ్ ఆర్టిస్ట్ పవన్ అనేది పెట్టేస్తున్నారు మామూలుగా సోషల్ మీడియాలో నడవడానికి పనికొస్తాయి సీరియస్ పొలిటీషియన్ పొలిటికల్ లీడర్ మాట్లాడాల్సిన మాటలు కాదని